ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా తన సత్తాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలువొందుతున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. అదే వారసత్వాన్ని తీసుకొని రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన ఆయన అక్కడ కూడా తన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఇలా రెండు వర్గాల్లో రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఇద్దరు అల్లుళ్ళు లోకేష్ శ్రీ భరత్ గురించి మాట్లాడారు. వాళ్ళిద్దరూ మంచి వర్కర్స్, జనాలతో కలిసిపోయే తత్వం వాళ్ళది, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు, రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు, వాళ్ళిద్దరి పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అతడు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పార్టీ బాధ్యతలను సైతం తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళు ఇష్టాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఈ విషయంపై మాత్రం నేను దిగులు చెందడం లేదు. వస్తాడా రాడా అన్న విషయంపైనే నేను ఆలోచించడం లేదు అంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందా అని యాంకర్ అడగగా, మైనస్ అయితే ఏం చేస్తారు, ప్లస్ ప్లస్ అయితే ప్లస్, మైనస్ మైనస్ అయితే మైనస్ అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అంతేకాదు సినిమా హీరోగా ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారని అందరూ అలా అవుతారు అనుకోకూడదు, నేను వేరే అందుకే సక్సెస్ అయ్యాను అని బాలయ్య చెప్పుకొచ్చారు. అంటే బాలకృష్ణ చెప్పుకొచ్చిన విధానాన్ని చూస్తే ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ప్లస్ అవుతుంది, ఆ తర్వాత మైనస్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే జనాల్లో అతనికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి. మేబీ బాలయ్య ఆ విధంగా చెప్పాడేమో. పార్టీ గురించి బాలయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆవేశం నుంచి, అలాంటి వాళ్లకే పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. మొన్న జరిగిన మహానాడు కార్యక్రమంలో కూడా ఇదే చెప్పా, మనం యువతను పట్టించుకోవడం లేదు, ఆ బాధ్యతను నాకు అప్పగించేయండి, నేను చూసుకుంటాను అన్నాను. ఎందుకంటే నాకు ఇంకా 16 కదా అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. బాలయ్య చెప్తున్న మాటలను బట్టి మీరేమంటున్నారో కామెంట్ చేయండి.